ఇది తెలంగాణలో ఇతర రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితుల్ని అధ్యయనం చేసిన తర్వాతనే సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి బళ్ళు ప్రారంభించాలని చెప్తున్నారు. అయితే పొరుగు రాష్ట్రము తెలంగాణకు పక్కనే ఉన్న మరొక తెలుగు రాష్ట్రము ఆంధ్రప్రదేశ్లో పాఠశాలలు ప్రారంభించిన కొంత అనుభవం కూడా కొనసాగుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్లో వాస్తవంగా చెప్పాలంటే కేసుల సంఖ్య దేశవ్యాప్తంగా ఉన్న అత్యధిక కేసులు నమోదవుతున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటిగా ఉన్నప్పటికీ కూడా పాఠశాలని ప్రారంభించారు. దానికి సంబంధించిన అనుభవం ఇప్పటికీ అనేక చోట్ల విద్యార్థులు తల్లిదండ్రులు అలాగే అధికారులు కూడా చూస్తూ ఉన్నారు. కాబట్టి దానికి సంబంధించిన వివరాలు మనం విశాఖపట్నం నుంచి మా ప్రతినిధి ఈశ్వర్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈశ్వర్, ఆంధ్రప్రదేశ్లో బడులు ప్రారంభమయ్యాయి, విద్యార్థులు రావడం స్టార్ట్ అయింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో బడులు ప్రారంభమైన తర్వాత వెలుగులోకి వస్తున్న అనుభవాలు ఏంటి? అనేక చోట్ల పాఠశాలలు కూడా విద్యార్థులకు ఒక్కో స్కూల్లో 10 మంది 20 మందికి కరోనా సోకడం ద్వారా పాఠశాలలు మరోసారి మూసివేయాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది అంటున్నారు. ఎట్లా ఉంది ఆంధ్రప్రదేశ్లో ఈ స్కూల్స్ నడుస్తున్న తీరు? ప్రదీప్, కొన్ని రోజుల కిందటే అంటే ఈ నెల 16వ తారీఖున ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా థర్డ్ వేవ్ సంబంధించి పాఠశాలలను ప్రారంభించడం జరిగింది. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు రోజు విడిచి రోజు క్లాసులు నిర్వహించేలాగా అధికారులకు ఆదేశాలు ఇచ్చిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల సంబంధించి కొనసాగుతున్న పరిస్థితి ఉంది. అయితే 1వ తారీఖు నుంచి 5వ తరగతి వరకు అయితే మాత్రం పాఠశాలలు ఇంకా తెరుచుకోలేదు. అయితే ముఖ్యంగా చూసుకుంటే ప్రైవేటు స్కూల్స్ అన్నీ కూడా దాదాపుగా తెరుచుకున్న పరిస్థితి ఉంది. ఇందులో ఏదైతే ఈ థర్డ్ వేవ్కు సంబంధించి ఆలోచన అయితే మాత్రం ప్రభుత్వం పాఠశాలల్లో అయితే ఎక్కువగా థర్డ్ వేవ్ భయపడుతున్న నేపథ్యంలో అయితే మాత్రం చాలామంది రావడం లేదు. ఏదైతే క్లాస్ రూమ్లో 20 మంది ఉండాలి అనే నిబంధన అయితే మాత్రం చాలా పాఠశాలల్లో ఉన్నప్పటికీ కొన్ని పాఠశాలల్లో లేని పరిస్థితి ఉంది. ముఖ్యంగా ప్రైవేటు స్కూలు యాజమాన్యాలు అయితే మాత్రం కోవిడ్ నిబంధనలు సరిగా పాటించిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో ప్రతి స్కూల్లో కూడా దాదాపుగా 60 నుంచి 80 మంది విద్యార్థులు హాజరయ్యే పరిస్థితి ఉందనే చెప్పచ్చు. దీనికి సంబంధించి ఇక్కడైతే మాత్రం కొంతమంది విద్యార్థి సంఘాలు అలాగే పేరెంట్స్ కొన్ని ప్రజా సంఘాల నేతలు ఉన్నారు, అని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, అసలు ఈ థర్డ్ వేవ్కి సంబంధించి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో ఏమైనా లోపాలు ఉన్నాయా? మీకు ఆల్రెడీ ఇప్పటికే చైల్డ్ ప్రొటెక్షన్ ఏర్పాటు చేయాలని సీఎంకి లెటర్ రాశారు కదా, దాని మీద మీరు ఏమంటారు? గవర్నమెంట్ చాలా తొందరపడి నిర్ణయాన్ని తీసుకున్నది అనేటటువంటి ఒక భావన ఉంది. మీరు గమనిస్తే ఇతర రాష్ట్రాలు ఎక్కడ కూడా వాళ్ళు అంత ధైర్యంగా స్కూళ్ళు తెరిచి మీరు రండి అని చెప్పిన నేపథ్యం లేదు. స్కూల్ తెరవడానికి అనేకసార్లు అనేక నిర్ణయాలు తీసుకునేటప్పుడే మనం మేమందరం చెప్పాల్సినటువంటి అవసరం ఏర్పడింది. గవర్నమెంట్కి చెప్పాం ఏమనంటే ప్రికాషన్స్ అన్నీ తీసుకొని స్కూల్ తెరవాలని చెప్పాం. అలాగని చెప్పి ఒక సర్కిల్ డ్రాప్ చేసి అందరికీ పంపించారు. కానీ ఇక్కడ జరుగుతున్న పెద్ద లోపం ఏంటంటే ప్రభుత్వం తరఫున నిబంధనలు అయితే ఏసీ రూమ్లో కూర్చొని తయారు చేస్తున్నారు, కానీ అది క్షేత్రస్థాయిలో మాత్రం అమలు అవటం లేదు అనేది మాకు అర్థమైనటువంటి భాష. కాబట్టి దానికి క్షేత్రస్థాయిలో ఎవరు చేయాలి, చేయకపోతే ఎవరిని వాళ్ళని రూల్స్ రెగ్యులేషన్స్ ఇంప్లిమెంట్ చేయని వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనేది ఇంతవరకు ఏమి జరగలేదు. ఉదాహరణకి ఒక ప్రైవేట్ స్కూల్లో 100 మంది 200 మందిని ఒక క్లాస్లో ఉంచేస్తే వెళ్ళి సూపర్వైజ్ చేసి ఎవరు శిక్షించాలి అనేది ప్రభుత్వం దగ్గర ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి నేపథ్యం అయితే లేదు. మరి ఇలాంటి కార్యక్రమం జరిగినప్పుడు ఇప్పుడే గత 2 రోజులు బట్టి మనం వింటున్నాం చిత్తూరు ప్రకాశం జిల్లాలో చాలామంది పిల్లలకు కోవిడ్ వస్తుందని. మేము గతంలోనే సీఎం గారు కూడా చెప్పిన ఏమంటే అందరికీ వ్యాక్సినేషన్ జరిగితే తప్ప, పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ పిల్లలు కానీ వ్యాక్సినేషన్ చేస్తే తప్ప స్కూల్ తెరవద్దు అనేటువంటి విన్నపం కూడా చేశాం. కానీ కొన్ని నిబంధనలు పెట్టారు, ఒకరోజు ఇది ఇంకో రోజు క్లాసు మధ్యలో గ్యాప్ అన్నారు. కొన్ని అంతవరకు బాగానే ఉంది, కానీ గత 3 రోజులు జరుగుతున్నటువంటి సంఘటనలు కానీ ఈ పిల్లలు ఏ విధంగా దానికి బలవుతున్నారని చూస్తుంటే చాలా బాధగా ఉంది. అట్లాగే ఈ పిల్లలకి దీనివల్ల వాళ్ళకు ఉన్నటువంటి హక్కులన్నీ హరించబడుతున్నాయి. ఉదాహరణకి జీవించే హక్కు కానీ లేదా చదువుకునే హక్కు కానీ హరించబడుతుంది. దానికోసం అని చెప్పి గత 1.5 సంవత్సరాలుగా బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఏర్పాటు చేయాలని చెబుతున్నాం. ఇంతవరకు గతంలో కూడా 3 నెలల క్రితం సీఎం గారు కూడా ఒక విన్నపం ఇవ్వాల్సినటువంటి అవసరం ఏర్పడింది. అంటే పిల్లలకు ఏమైనా సమస్యలు వస్తే అది టేకప్ చేయడానికి ఉన్నటువంటి ఏకైక సంస్థ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్. కానీ దురదృష్టవశాత్తు గవర్నమెంట్ నిర్లిప్తంగా నిర్లక్ష్యంగా ఏమాత్రం దానికోసం పరిశీలన చేయకుండా ఈ నేపథ్యంలో ఇట్లాంటి పిల్లలు బలైపోతుంటే ఇప్పుడు ఎవరికి చెప్పాలి, ఎవరు చెప్తే చర్యలు తీసుకుంటారనే దానికి కూడా తల్లిదండ్రులు భయపడుతున్నారు. కాబట్టి వెంటనే ప్రభుత్వం దీనికి తగిన చర్యలు తీసుకోవాలి. వీటన్నిటికీ మించి ప్రైవేటు స్కూల్స్ మీద అజమాయిషీ ఒకటి ఉండాలి. ప్రభుత్వ పాఠశాలలో కానీ ప్రైవేటు పాఠశాలలో కానీ పరిస్థితి ఎలా ఉంది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సెకండ్ వేవ్ అనుభవాలను దృష్టిలో ఉంచుకొని థర్డ్ వేవ్ అక్టోబర్ నుంచి వస్తుందన్నటువంటి నీతి ఆయోగ్ కానీ
అదేవిధంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ విపత్తు నిర్వహణ జాతీయ సంస్థ కానీ చేస్తున్నటువంటి హెచ్చరికలను పరిగణలోకి తీసుకోకుండా విద్యార్థుల్ని అంటే ప్రభుత్వ స్కూల్స్లో ఖచ్చితంగా 20 మంది ఉండాలని చెప్పేసి నిబంధన పెడుతున్నారు. అదేవిధంగా స్కూల్ 2:30 వరకు అలాగా ఒంటిపోటు స్కూల్స్ నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ కూడా ప్రభుత్వ స్కూల్స్ కానీ కాలేజీలు కానీ వాటిపైన నియంత్రణ లేకపోవడం ప్రభుత్వాన్ని, దీన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం తెలుగుదేశం పార్టీ విద్యార్థి సంఘం తరఫున. ఇప్పటికే పిఎంఓలో 7.6% మాత్రమే ఫుల్లీ వ్యాక్సినేటెడ్, అదేవిధంగా 47 కోట్ల మందికి మాత్రమే ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ కంప్లీట్ గా అయింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇలాగే ముందుకెళ్తే దాదాపుగా ప్రైమరీ హెల్త్ సెంటర్స్ లో 82% చైల్డ్ పీడియాట్రిషియన్స్ లేరు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ లో 62.88% షార్టేజ్ ఉంది. ఈ నేపథ్యంలో దీన్ని దృష్టిలో పెట్టుకుని కంపల్సరీ ప్రభుత్వం చర్యలు సమర్థవంతంగా తీసుకొని కోవిడ్ 3rd వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిందని కూడా మేము తెలియజేస్తున్నాం. ఈ పరిస్థితి ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ప్రభుత్వ ఆదేశాలను పాటించాల్సిన సంస్థలు, విద్యా సంస్థలు ఉన్నాయో అవి సరిగా పాటించకపోవడం వల్ల ఈ 3rd ముప్పుని ఎదుర్కొనే పరిస్థితి ఉంటుందని అయితే మాత్రం ఎక్స్పర్ట్ చెప్తున్న దాన్ని బట్టి తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వ అధికారులు అజమాయి ఆదేశాలు పాటించేలాగా అజమాయిషి చేయాలని అయితే డిమాండ్ చేస్తున్నారు. ఇది పరిస్థితి ప్రదీప్ ఓవర్ టు స్టూడియో. థ్యాంక్ యూ ఈశా.